పట్టుపురుగులు వీటి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. వీటిని ఇంగ్లీష్ లో సిల్క్ వర్మ్స్ అంటారు. అయితే పట్టుపురుగులను చైనాలో ఎలా పెంచుతారో తెలుసా? వాళ్ళు మన భారతదేశంలో లాగా వెదురుతో తయారు చేసిన చేపలపై పెంచరు. దానికి బదులుగా వాళ్ళు ఒక రూమ్ లో నేలపైన ఒక ప్లాస్టిక్ షీట్ ని పరిచి దానిపైన పట్టుపురుగులను వదులుతారు. దానిపైన ఒక ట్రాలీని రెడీ చేసి దాంట్లో మల్బరీ ఆకులను స్టోర్ చేస్తారు. ఈ మల్బరీ ఆకులు ఆ పట్టుపురుగులకు ఆహారం. వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక తాడు సహాయంతో కదులుతూ ఆ పురుగులకు వాళ్ళు ఆహారాన్ని అందిస్తారు. అయితే పట్టుపురుగులు వాటి చుట్టూ కోకూన్లను నిర్మించడం ప్రారంభించినప్పుడు, అంటే గూడు కట్టడం ప్రారంభించినప్పుడు, వాటిని విడివిడిగా చతురస్రాకారపు పెట్టెలకు మారుస్తారు. అయితే ఈ స్క్వేర్ మ్యాట్లను డైరెక్ట్ గా సన్లైట్ పడకుండా ఒక రూమ్ లో పార్షియల్ సన్లైట్ పడేలాగా వేలాడదీస్తారు. ఈ స్క్వేర్ మ్యాట్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే పట్టుగూళ్ళను తీయడానికి ఈజీగా ఉంటుంది. అయితే పట్టుపురుగులు సగం సగం తిన్న మల్బరీ ఆకులను వాళ్ళు డీకంపోజ్ చేసి ఎరువుగా పంటలకు ఉపయోగిస్తారు. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.